నాగార్జున సాగర్ డ్యాం వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటు చేసుకుంది. డ్యాం పై రాకపోకల విషయంలో తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఏపీ సివిల్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీకి చెందిన ఎస్ఐ వాహనాన్ని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానలో విధించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. మా వాళ్ళు మాట్లాడతారా నేనని, మీ వాళ్ళు మాట్లాడతారని మీరంటే వీళ్ళు అట్నే బిహేవ్ చేస్తారు. సార్ చిన్న రిక్వెస్ట్, మీరు తమరు ఇక్కడ నిలబడినారు, నేను బండి మీద కూర్చొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సార్ అంటే మీకు ఎంత మంది సార్ ఆఫీసర్ మీకు ఉదాహరణ, నేను బండి మీద వస్తాను, మీరు మాకు సెల్యూట్ చేయమన్నారు అని చెప్పామా? మేము పెడతానే ఉన్నాం కదా సార్, మేము అడగలేదు. బెల్ట్ పెట్టుకొని వచ్చే లోపల యూనిఫామ్ అనేది ఎవరికి వాళ్ళకి, బండి మీద కూర్చొని ఎవరికి వస్తారు, ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. మధ్యలో ఆయన ఏం చెప్తున్నాడు నాకు అర్థమైంది సార్, ఆయనకు అన్ని తెలిసి చేస్తాను అంటున్నాడు. నేను అనుకుంటూ వదిలేయండి, అది నేను కొత్తగా వచ్చాను, మేము బెల్ట్ పెట్టుకుని ఎస్ఐ గారు వచ్చిన బెల్ట్ పెట్టి క్యాబ్ పెట్టే లోపు ఇష్యూ చేసేసారు. సెంట్రీని ఇసిరిదే అటేసి అది ఇది అంటున్నారు. ఇప్పుడే ముందే చెప్తున్నాను, వచ్చిన ఇమీడియట్లీ గా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పంపించండి. అర్థమైంది కదా? వెరిఫై చేసుకుంటారు, వెయిట్ చేయండి ఒక నిమిషం రెండు నిమిషాలు వెరిఫై చేసుకుంటారు, వెయిట్ చేయండి. వెయిట్ చేసుకోకపోతే గేట్లు కుద్దండి, గేట్లు బీకండి, నేను చేయాల్సింది నేను చేస్తా. ఓకేనా?